కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హోం మంత్రి మిషా ఫ్యాక్షనిస్టుల ప్రభుత్వంలా తయారు చేశారని సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె నారాయణ విమర్శించారు. మొన్నటి వరకు కులం మతం పేరుతో సమాజాన్ని విభజించిన బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు తమ ప్రత్యర్థులను సిబిఐ ఈడీ ఐటీలతో వెంటాడుతుందని ధ్వజమెత్తారు. ఇది ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలకు కూడా విరుద్ధమని చెప్పారు. బీజేపీ దుర్మార్గాలను ప్రతిఘటించేందుకు అందరం కలిసికట్టుగా పోరాడాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్ లోని మగ్ధుమ్ భవన్ లో బుధవారం జరిగిన సిపిఐ నూతన రాష్ట్ర సమితి సమావేశంలో నారాయణ మాట్లాడుతూ అక్టోబర్ 14 నుంచి 18 వరకు విజయవాడలో సిపిఐ 24వ జాతీయ మహాసభ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ సమావేశంలో భాగంగా అక్టోబర్ 16న సేవ్ నేషన్ పేరుతో నిర్వహించే జాతీయ సెమినార్ కు తెలంగాణ కేరళ తమిళనాడు బీహార్ ముఖ్యమంత్రులు కేసీఆర్ పినరాయి విజయన్ స్టాలిన్ నితీష్ కుమార్ లను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. బీజేపీ వ్యతిరేక పార్టీల మధ్య జాతీయ స్థాయిలో ఐక్యత బలపడేందుకు ఈ మహాసభల ద్వారా ప్రయత్నం జరగనున్నదని చెప్పారు. ప్రభుత్వంలో ఉన్నటువంటి మేఘావర్గాలే పాత ఫ్రాక్సెస్ లాగా మారి